డిఎస్సి ఏమిటి వివాదం? ఇప్పుడు డిఎస్సికి దాదాపు మెగా అనే దాని విషయంలో ఒకసారి పెట్టాలంటే చాలామందికి అవకాశాలు రావు. ఒకసారి పెట్టాలి, రెండు వంతులుగా పెట్టాల్సి వస్తుంది. తర్వాత బడ్జెటరీ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం బడ్జెటరీ పోస్టులు వీళ్ళు దాదాపు ప్రతి సంవత్సరం 2000 తగ్గించుకుంటూ వచ్చిండ్రు, బడ్జెట్ను దాన్ని కుదించిండ్రు. ఇప్పుడు మనం ఒకటేసారి ఒక 20,000 ఉద్యోగాలు అంటే అది ఎక్కువ ఖర్చు అయ్యిద్దనే ఉద్దేశంతో ఇట్లా వస్తున్నది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో స్కూల్ ఏమంటారు పేరెంట్ టీచర్ రేషియోను పెంచడానికి టీచర్స్ని పెంచుతున్నాం, తర్వాత స్కూల్స్ కూడా పెరుగుతాయి, ఇంకా మళ్ళీ ఇంకో 12,000-20,000 వేసుకోవచ్చు స్కూల్స్ పెరుగుతున్నా కొద్దీ. ఇప్పుడు వేసేదాన్ని వద్దని ఎందుకు అంటున్నారు అనే విషయంలో వాళ్ళు మాకు ఎగ్జామ్స్ ఒకటి ఒకటి దగ్గర ఉన్నది, ఇంకోటి ఎవర్నిస్ట్ ఇట్లా చేయండి అట్లా చేయండి అని అంటున్నారు. నేనేమంటున్నా అంటే ప్రభుత్వం అన్ని రకాలు ఆలోచించిన తర్వాతనే విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని వాటిని చేయడం జరిగింది. కాబట్టి పరీక్షలు పెడతామంటే పరీక్షలు పెట్టండి నాయన, నోటిఫికేషన్స్ వేయండి నాయన అని బజార్లో పడ్డ రోజులు ఉన్నాయి. వద్దని ఇప్పుడు బజార్లో పడుతున్న వాళ్ళది ముఖ్యమంత్రి గారు ఏదో చెప్పింది. కానీ కొంతమంది పెయిన్ నేను చూసిన, ఎందుకంటే ఆ గ్రూప్ 1 రాస్తూ మళ్ళీ డిఎస్సి రాయాలంటే ఒక ఇన్సెక్యూరిటీ, నా గ్రూప్ 1 వస్తుందేమో, డిఎస్సి కొరకు ప్రిపేర్ అయితే మళ్ళీ ఈ గ్రూప్ 1 పోద్దేమో, గ్రూప్ 1 వల్ల మళ్ళీ డిఎస్సి రాదేమో, ఇది వస్తున్నది పరిస్థితి. నేనేమంటే జాబ్ క్యాలెండర్ మీకు డెఫినెట్గా నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాల తర్వాత జాబ్ క్యాలెండర్ వస్తుంది, వాటిని చూసుకొని చదవండి. ఏంటి లేదు, మార్చి 31 ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కు ఖాళీలను ప్రకటిస్తాం, 31 కాగానే జూన్ 2లోగా నోటిఫికేషన్స్ ఇస్తాం, ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలలు. ఈ నోటిఫికేషన్స్ చూసుకొని డిసెంబర్ 9లోగా వాటిని పూర్తి చేస్తాం. ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ ప్రతి ఇయర్ అనేది వచ్చింది, మొత్తం 5 ఇయర్స్ ప్లాన్లో ఉన్న జాబ్స్ అన్నిటి కూడా ఫిల్ చేయాలి. కాబట్టి ఈ ఒక్క దాంతో డిఎస్సి దాంతో మొత్తం జాబులు వేస్తున్నట్టు, లేకపోతే గ్రూప్ 1తో అన్నీ, ఇప్పుడు గ్రూప్ 1 మళ్ళీ మిగిలినవి దీంట్లో కలిపి మీరు 1:100 చేయండి అన్న అంటుంది చాలామంది. మరి రేపు జాబ్ క్యాలెండర్ అనేది 0తో ఎట్లా చూపించాలి? 1 మంత్ తర్వాత వేయబోయే జాబ్ క్యాలెండర్లు మళ్ళీ దానికి టెక్నికాలిటీస్ వచ్చినాయి అంటే, మీరు చెప్పారు కదా ఆల్రెడీ 2 లక్షల ఉద్యోగాలు చేస్తాం 5 ఏళ్ల కాలంలో చెప్పారు కదా, దీనికి చూపించండి. ఇప్పుడు దీనికే ఇచ్చే కొన్ని కొంతమందికి ఏజ్ రిలాక్సేషన్ కంప్లీట్ అవుతుంది, వాళ్ళు బాధపడుతుండ్రు వాస్తవమే. కానీ 1000 కొద్ది మంది సమస్యతో 1,00,000 మందికి అన్యాయం, అంటే సరిగ్గా ప్రాపర్గా ఈ విషయాన్ని కన్వే చేసి వాళ్ళు కన్విన్స్ చేయగలుగుతున్నారా? ఇప్పుడు ఏమవుతుందంటే చర్చ విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారే చెప్పాల్సి వస్తుంది ఇది సంబంధిత షాక్ గురించి. అఫెన్సివ్గా అగ్రెసివ్గా చెప్పకుండానే కొంతమంది మిత్రులు ఎవరు అప్పట్లో బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నవాళ్ళు, బీజేపీకి అనుకూలంగా ఉన్నవాళ్ళు కొంత దాన్ని ఇష్యూ చేసే ప్రయత్నం చేసిండ్రు. అది చేసిందనే మిషతోని విద్యార్థులకు నిరుద్యోగులకు ఉన్న సమస్యలను పక్కన పెట్టలేదు. చాలామంది మహిళలు కూడా ఏజెన్సీ ప్రాంతం నుంచో లేకపోతే రూరల్ ప్రాంతం నుంచి చేస్తారు కదా, కొంతమంది కనెక్టివిటీ ఉండి వాళ్ళు అన్న ఇది నిజంగా ఇబ్బంది అవుతుందన్న ఇట్లా అన్నప్పుడు కొన్ని సందర్భాల్లో 100,000 మంది కోసం ఈ 1,00,000 మంది ప్రయోజనాల కోసం చేస్తే నష్టపోయేది చదువుకుంటారు. ఇంకోటి ఏంటంటే దీంట్లో వీళ్ళు ఉండకపోతే బాగుండు, ఇంకా వీళ్ళు బ్యాక్గ్రౌండ్ వీళ్ళు ఉండి ఊకే ఉద్యోగాలు మీరు వద్దని చెప్పు, ఏంది రద్దు చేయమని చెప్పు, రద్దు చేయమనడం ఏంది, ఇంకో కొత్త వేయమని కొట్లాడండి. ఇది అయిపోయిన తర్వాత మొన్న 12,000-20,000 ఎన్నికలు ఉంటే మళ్ళీ ఏమని చెప్పండి. కానీ ఉద్యోగాలు కావాలని కొట్టాడాలి, కానీ రద్దు చేయమని చెప్పి రద్దు చేయమని అంటే విద్యార్థులకు నష్టమైద్ది అని అంటారు. ఒకళ్ళే 4 చదువుతున్నారు, 4 చదివేటోళ్ళకి గ్యాప్ను కూడా పెంచే ప్రయత్నం అయితే డెఫినెట్గా ఉంటుంది.